నేను యుఎస్ నుంచి తిరిగి వచ్చేసాను నాన్న. ఇక్కడ ఐటీ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఫ్రీగా చూడండి వ్యూ యాప్ లో మాత్రమే. ఇప్పుడు స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేద్దాము బ్యూటిఫుల్ గార్జియస్ ప్రియాంక. ప్రియాంక ప్లీజ్ వెల్కమ్. మామూలుగా విజయ్ని చూస్తే ఇక్కడ ఉన్న అమ్మాయిల మనసు మాట అసలు వినదు. అలాంటిది తనతో వర్క్ చేసేటప్పుడు మీకెలా ఉంది? హవ్ వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ విజయ్ దేవరకొండ? ఇది అసలు మోస్ట్ కామన్ క్వశ్చన్ నాకు, వర్కింగ్ విత్ విజయ్ ఎలా ఉంటుంది? ఐఎమ్ బోర్డ్ మ్యాన్. ఎలా ఉంటుంది మీకు చూస్తే ఎలా అనిపిస్తుందో నాకు రోజు అలానే అనిపించేది. అంటే చూస్తే ఆన్ స్క్రీన్ మాకు చాలా అనిపిస్తుంది, అవన్నీ మీకు కూడా అనిపించాయా? అర్జున్ రెడ్డి అప్పుడు అనిపించాయి. అర్జున్ రెడ్డి అప్పుడు కానీ షూట్ చేసేటప్పుడు చాలా ఫ్రెండ్లీగా రిలాక్స్డ్గా చిల్డ్ అవుట్గా ఉంటాం కాబట్టి ఏం పెద్ద. ఈవిడ అబద్ధాలు బాగా ఆడతారు, తెలుగు కొంచెం వచ్చని చెప్పి మొత్తం స్పీచ్ అంతా తెలుగులోనే ఇస్తున్నారు. రియలైజ్ అయ్యారా మీరు? తెలిసిపోతుంది కదా. తెలుగు అమ్మాయి నేను. ఓకే, ఎక్కడి నుంచి? అనంతపూర్. అనంతపూర్, సూపర్. ఓకే, మన అమ్మాయి డ్రెస్ చూడగానే కొంచెం ఒక ఐడియా వచ్చింది, మాట విన్నాక పూర్తిగా ఐడియా వచ్చేసింది. అక్కడ విజయ్ దేవరకొండ అమ్మా. ఓకే, ఆయన కోసమా? మరి నేను వీళ్ళ కోసమే వేసుకొచ్చా. ఓకే, సో ఓవరాల్ గా టాక్సీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ప్రియాంక చాలా బాగుంది. పైరసీ అయిన మూవీ హిట్ కొడితే ఆ కిక్కే వేరబ్బా. సో హాయ్ గైస్, రౌడీ కావాలి కదా? అమ్మో ఎంతమంది ఉన్నారు అసలు. విష్ ఐ హ్యాడ్ స్టడీడ్ ఇన్ దిస్ కాలేజ్ మ్యాన్. వావ్, వీ వాంట్ రౌడీ సిమ్స్ నెక్స్ట్. నువ్వే చాలా బాగా అనిపిస్తుందండి సినిమా. సెల్ఫోన్లో కాకుండా థియేటర్లో చూసినందుకు పెద్ద హిట్ చేశారు, చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ మా ప్రొడ్యూసర్ గారికి, మా హ్యూజ్ ప్రొడక్షన్ హౌసెస్ విత్ స్టూడ్ బై నో మ్యాటర్ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎన్ని ఇష్యూస్ వచ్చినా. చాలామంది డిజిటల్ రిలీజ్ అన్నారు బట్ స్టిల్ థియేటర్లో రిలీజ్ చేశారు. మా 2 ఇయర్స్ ఆఫ్ వెయిట్ ఫలించింది, రైట్? ఇంకా యా, దట్స్ ఇట్.